मैंने बैग कलेक्ट कर लिया। डैडी एकड़ों नरो मानवराल ड्रेस चेस्कोन रेडी का उंदरा नू विंका एकड़ों नाओ नेन मली चास्तान। ठीक है तुम सीएसटी संभालो और रेल को मुझ पर छोड़ो। आगे क्या करना है सब बाद में बताऊंगा। मेरे फोन का इंतजार करो। హలో హనీఫా, ఈ నంబర్ నోట్ చేసుకో 900-495-1000 ఐఎంఈఐ నంబర్ 351-351-50-304-04-56-333-9. ఏ కేసు? నేను సిఎస్టీ రైల్వే స్టేషన్లో ఒకటి పట్టుకున్నాను. పేరు రహీం. ఇంజనీర్ని చెప్తున్నాడు కానీ ఇంజనీర్లా కనబడటం లేదు. ఓ ఐడి ప్రూఫ్ లేదు, లైసెన్సు లేదు, ఫోన్ మాత్రమే చేతిలో ఉంది. ఫోన్లో మెసేజ్లు ఏమైనా ఉన్నాయా? అదే కదా ప్రాబ్లం. ఆ యదవ అన్ని డిలీట్ చేసేశాడు. నేను పొద్దున్న చూసినప్పుడు వాడి చేతిలో బ్యాగ్ ఉంది, ఇప్పుడు అది లేదు. అడిగితే అసలు ఏమాత్రం పొంతం లేకుండా మాట్లాడుతున్నాడు. త్వరగా ట్రేస్ చేసి వివరాలు చెప్పు. ఓకే సరే. శివా, ఎంతసేపు నుంచి ఫోన్ చేస్తున్నాను, తీవేంట్రా? వెయిట్, ఇప్పుడు నీకేంటి సమస్య? తనని మీట్ చేసావరా? లేదు, స్టూడియోలో కలుద్దామని ప్లాన్ చేశాను, బట్ ఇప్పుడు తన మొబైల్ కాల్ చేస్తే రీచ్ అవ్వట్లేదు. నా నెంబర్ తనకు తెలుసు, తనే కాల్ చేయొచ్చు కదా. ఎరా, అప్పుడే చాలా డీప్గా వెళ్ళిపోయినట్టున్నావు. ఊరుకోరా. రే సరే, కానీ నీకు ట్రైన్ టికెట్ ఇచ్చాడా? ఇప్పుడు ఇంకో విషయం, ఒక పెద్ద లిరిక్ రైటర్ నెంబరు ట్రై చేస్తున్నాను, అది దొరకగానే నీకు ఫార్వర్డ్ చేస్తాను, సరేనా? డబ్బులు సంగతి ఏంట్రా, అరేంజ్ అయ్యాయా? ఫస్ట్ పార్ట్కేమో ఏమీ ఇవ్వరట, రెండో దానికేమో తర్వాతట. అయితే నాకు తెలిసిన ఒక ఏరియాలో పెద్ద ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, అక్కడికి వెళ్తే డబ్బులు అడ్జస్ట్ అవుతాయి, వెళ్తావా? లేదురా, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు మూడ్ లేదు. హలో. ఇక నేనేం చేయలేను, నా చేతిలో ఉన్న అడ్రస్ పేపర్ పోగొట్టుకున్నాను. ఏంటి అడ్రస్? టింకుకు ఫోన్ చేయరాదు? ఫోన్ చేశా, వాళ్ళకి నా మాటలు అర్థం కాలేదు. ఏం చేయాలో తోచటం లేదు.